పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని గడియార స్తంభం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక మున్సిపల్ అధికారులు అనుమతితో భవనాన్ని యాడ్స్ ఏజెన్సీ వారు భారీ వ్యాపార ప్రకటన హార్డింగ్ ఏర్పాటు చేశారు. వారి హార్డింగ్ వలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రజలకు కనిపించకుండా కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ గారు, నరసరావుపేట ఆర్టీఓఎం శేషిరెడ్డి గారు, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక హార్డింగ్ స్థూపంతో సహా తొలగించాలని, లేకుంటే అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ నెల 20 గణతంత్ర దినోత్సవం రోజునే దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో మున్సిపల్ అధికారులు భవనం యార్డ్స్ ఏజెన్సీ వారిచే భారీ వ్యాపార హార్డింగ్ను స్థూపంతో సహా తొలగించారు. ఉద్యమ విజయం సాధించిన డిబిహెచ్పిఎస్ అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్లు పలువురు అంబేద్కర్ వాదుల వివిధ సంఘాల నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక వైపు ఉన్నటువంటి హోర్డింగ్ని నరసరావుపేట మున్సిపాలిటీ వారి అనుమతితో యాడ్ ఏజెన్సీ వారు ఏర్పాటు చేయడం చూశారందరూ. ఆ హోర్డింగ్ని తొలగించాలని చెప్పేసి గత 3 నుంచి దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపల్ అధికారులకి, అదేవిధంగా నరసరావుపేట ఆర్డీఓ గారికి కూడా మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు తొలగిస్తామనని చెప్పి చెప్తూనే మీనవేషాలు లెక్క పెడుతున్నారని చెప్పేసి 3 క్రితం కూడా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము చేసినటువంటి విజ్ఞప్తి మేరకు అదేవిధంగా 26 కల్లా హోర్డింగ్ని తొలగించకపోతే అక్కడే నిరసన దీక్ష చేపడతామని చెప్పి మేము ఇచ్చినటువంటి హెచ్చరికకు నరసరావుపేట మున్సిపల్ అధికారులు స్పందించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక వైపున ఉన్నటువంటి హోర్డింగ్ను స్థూపంతో సహా తొలగించినందుకు ఇది దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఉద్యమ విజయంగా మేము ఈరోజు పేర్కొంటా ఉన్నాం. మరి ఈ ఉద్యమ విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సహకరించినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.